Welcome to Happy Space. ఇవా వీడియోలో నేను మీకు ఇంకొన్ని హ్యాండ్ వర్క్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ చూపిస్తున్నాను. ఐ నో మీరు చాలా చాలా హ్యాండ్ వర్క్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ కోసం అడుగుతున్నారు, బట్ ఇట్స్ అ వెరీ వెరీ డిఫికల్ట్ టాస్క్. చాలా చాలా చూపించడం చాలా కష్టం. ఒకటి రెండు చూపించడం ఓకే, కానీ చాలా చాలా చూపించడం అండ్ యాక్చువల్గా స్టిచ్చింగ్ వీడియోస్ చూపించమని అడుగుతున్నారు, కానీ అవి ఎక్కువ చూడట్లేదు. ఇట్లా 4-5 బ్లౌజెస్ ఒకసారి చూపిస్తేనే చూస్తున్నాను అనమాట. బట్ యు నో హ్యాండ్ వర్క్ ఇస్ అ డిఫికల్ట్ టాస్క్, చేయడం చాలా కష్టం. సో ఇట్స్ టేకింగ్ టైమ్ ఫర్ మీ, బట్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ ఇట్. సో ఇవాళ వీడియోలో నేను మీకు ఇంకొన్ని హ్యాండ్ వర్క్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ చూపిస్తున్నాను. యూ ఆర్ సో ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్ అండ్ అఫ్ కోర్స్ నేను ఆల్రెడీ మెన్షన్ చేసినట్టు ప్లీజ్ టు ట్రై టు వాచ్ మై షార్ట్ వీడియోస్. షార్ట్స్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తున్నాను 15 సెకండ్స్వి. సో మీకు ఈచ్ బ్లౌజ్ కనిపిస్తుంది అందులో, మీరు ఈచ్ బ్లౌజ్ని చూసుకోవచ్చు అనమాట. సో మీకు ఏ బ్లౌజ్ కావాలో ఆ బ్లౌజ్కి నావిగేట్ అయ్యి చూసుకోవచ్చు ఈజీగా. 15 సెకండ్స్ కాబట్టి చాలా ఈజీగా చూసుకోవచ్చు. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ దట్, అదర్వైజ్ మీకు అది కనిపించకపోవచ్చు. మిగతా వీడియోస్ లాగా ఇది కాదు. సో మీరు సబ్స్క్రైబ్ చేసి ఉంటే అండ్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఉంటేనే మీకు అప్డేట్ వస్తుంది. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్, క్లిక్ ఆన్ దట్ బెల్ ఐకన్ సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో ఫర్ టుడే. ఇవాళ ఎంబ్రాయిడర్ బ్లౌజెస్ లో ఫస్ట్ బ్లౌజ్ ఇస్ దిస్ వన్. ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ బ్లౌజ్ బికాస్ ద కాంబినేషన్ అండ్ ద కలర్స్ ఆన్ దిస్ శారీ యాక్చువల్లీ ఆర్ వెరీ వెరీ బ్రైట్. బట్ మీరు చూస్తే బ్లౌజ్ చాలా చాలా ఎలిగెంట్ గా ఉంది బికాస్ దాట్స్ హౌ ద కాంబినేషన్ వర్క్స్ అండ్ మీరు బికాస్ దాట్స్ హౌ ద కాంబినేషన్ వర్క్స్ అండ్ మీరు ఎలా పేర్ చేసుకోవాలి, ఏ షేడ్స్ చెక్ చేస్తున్నారు, ఏ షేడ్స్ తో పేర్ చేసుకో ఏ షేడ్స్ తో పేర్ చేసుకుంటున్నారన్న దాన్ని బట్టి బ్లౌజ్ ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది, ఎంత ఎలిగెంట్ గా ఉంటుంది అని తెలుస్తుంది. సో లెట్స్ సీ హౌ ద బ్లౌజ్ వర్క్స్. సో ఈ బ్లౌజ్ ఏంటి అంటే ఇది బ్రైటర్ కలర్ బ్లౌజ్, బట్ చీరలో ఆల్రెడీ ఏంటంటే మనకి బ్లూ కలర్ ఉందన్నమాట. చీరలో మెయిన్ పార్ట్ బ్లూ. సో ఆ బ్లూని మనం డామినేట్ చేయకుండా ఉండడానికి అండ్ అదర్ పార్ట్ ద కలర్ ఉంది సారీ ఇస్ గోల్డ్. సో ఆ కాంబినేషన్తో మనం బయటికి రావాలి అండ్ ఎక్కడ డామినేట్ అయిపోకూడదు. సో సేమ్ షేడ్ ఆఫ్ బ్లూ తీసుకున్నాం, బట్ గోల్డ్కి మాత్రం ఇన్ ప్లేస్ ఆఫ్ గోల్డ్, గోల్డ్కి క్లోజర్గా ఉన్న ఒక యెల్లో తీసుకున్నాం. ఇక్కడ గోల్డ్ పెట్టేస్తే మనకి చాలా హెవీ అయిపోతుంది అనమాట. సో గోల్డ్ కి దగ్గరగా ఉన్న యెల్లో షేడ్ తీసుకున్నాం. సో దాట్స్ హౌ ఈ బ్లౌజ్ వేసామన్నమాట. ఆల్ ఓవర్ ద బ్లౌజ్ డిజైన్ ఇప్పించాము, ప్రింట్ వేయించాము. అండ్ ప్రింట్ గురించి చాలా మంది అడుగుతున్నారు. మేము ప్రింట్ యాక్చువల్లీ సూర్యపేటలో ఇక్కడ ఒక అంకుల్ వేస్తారనమాట, అతని దగ్గర వేయించుకుంటాము. అండ్ నల్గొండలో ఒక అంకుల్ వేస్తారు, ఆ అంకుల్ దగ్గర వేయించుకుంటాము. లేదంటే చిన్న చిన్న వాటికి మేమే కార్బన్ పేపర్ తో వేసుకుని కుట్టించుకుంటాం అనమాట. సో ప్రింట్ గురించి ఐ కాంట్ హెల్ప్ యూ గైస్. ఇక్కడ వీళ్ళ అడ్రస్ ఫోన్ నెంబర్స్ అయితే ఇవ్వగలను కానీ, బట్ హైదరాబాద్ లో ఆల్రెడీ చెప్పాను, బట్ కోవిడ్ అప్పుడు అది క్లోజ్ చేశారనమాట. హైదరాబాద్ లో కోటిలో ఒకటి ఉంటుంది మహిళా ఆర్ట్ సెంటర్ లో, అది క్లోజ్ అయిపోయింది అనమాట. సో ఐ ట్రై టు ఫైండ్ సమ్ అదర్ కాంటాక్ట్ ఇన్ హైదరాబాద్ ఫర్ యూ గైస్, బట్ గివ్ మీ సమ్ మోర్ టైమ్ ఫర్ ఇట్. సో ఈ బ్లౌజ్ ఏంటి అంటే ఓవరాల్ ద బ్లౌజ్ డిజైన్ వచ్చింది. ఫ్లవర్స్ ఏంటి అంటే రోజ్ కలర్ టైప్ ఫ్లవర్స్ అనమాట. రోజ్ పెటల్స్ కి మాత్రం మనము హెరింగ్ బోన్ ఫిష్ బోన్ వర్క్ యూస్ చేసాం అండ్ లీవ్స్ మొత్తం కూడా లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ అనమాట. సో వెరీ వెరీ ఈజీ ఎంబ్రాయిడరీ, బట్ చూడడానికి మాత్రం మనకి చాలా చాలా హెవీగా, ఎలిగెంట్ గా అండ్ చాలా క్లాసీగా కనిపిస్తుంది బ్లౌజ్. హెవీ ఫుల్ వర్క్ బ్లౌజ్ లాగా అనిపిస్తుంది అనమాట. ఇట్స్ ఇస్ వెరీ వెరీ ఈజీ టు స్టిచ్ విత్ హెరింగ్ బోన్ వర్క్ అండ్ లాంగ్ అండ్ షార్ట్ వచ్చి ఉంటే. హెరింగ్ బోన్ వర్క్ ఇస్ ఆల్రెడీ వెరీ వెరీ ఈజీ, నేను దానికి ఆల్రెడీ ట్యూటోరియల్ చేస్తున్నాను. ఇక్కడ ఐ బటన్ లో ప్రొవైడ్ చేస్తాను, మీరు దాన్ని క్లిక్ చేస్తే మీరు ఆ వీడియో చూడొచ్చు. సో దాట్ ఈస్ హౌ దిస్ శారీ వర్క్స్. ఐ ట్రై టు ఇన్సర్ట్ పిక్చర్ ఆఫ్ ద శారీ ఆఫ్ దిస్ బ్లౌజ్ సమ్వేర్ హియర్, నాకు ఇప్పుడు చీర దొరకట్లేదు. సో దాట్ ఈస్ హౌ దిస్ బ్లౌజ్ ఇస్. ఇట్ లుక్స్ సో సో గుడ్ అండ్ వెరీ వెరీ ఎలిగెంట్ అండ్ ఆల్ ఓవర్ ద బ్లౌజ్ ఎంబ్రాయిడరీ ఉండడం వల్ల వెరీ హెవీ అండ్ బ్రైట్ శారీ లాగా అనిపిస్తుంది అనమాట. మనకి ఇది రిచ్ లుక్ ఉంటుంది అనమాట ఈ బ్లౌజ్ కి. సో దాట్స్ ఆల్ అబౌట్ దిస్ బ్లౌజ్. సో లెట్స్ గెట్ టు ద నెక్స్ట్ బ్లౌజ్. నెక్స్ట్ బ్లౌజ్ ఏంటి అంటే ఈ లావెండర్ లైట్ వైలెట్, ఇట్స్ నాట్ లావెండర్ ఆల్సో, లావెండర్ కి దగ్గర కొంచెం డార్క్ లావెండర్ కలర్ బ్లౌజ్ కి మనం ఫ్లవర్స్ కుట్టామన్నమాట. ఈ కలర్స్ ఏంటి అంటే చీరాకి బ్రౌన్ ఉందన్నమాట. సో కొంచెం ఇట్లా కూడా మనం కొద్దిగా డిఫరెంట్ కలర్ శారీస్ చూస్ చేసుకున్నా కూడా మనం ఎలిగెంట్ గా అందరిలో కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తాము. సో అలా బాగుంటుంది. సో ఈ శారీకి, ఈ బ్లౌజ్ కి మనము నవార కుట్టుతో కుట్టామన్నమాట. నవార కుట్టుతోనే ఒక ఫ్లవర్ దాని కింద లీవ్స్ వచ్చేలా కుట్టాము.
ఒక్కొక్క ఫ్లవర్ ఒక్కొక్క ఫ్లవర్ బుట్టి లాగా వేసాను అనమాట ఆల్ ఓవర్ ద. సో బ్లౌజ్ మీద ఏంటి అంటే ఆల్ ఓవర్ ద బ్లౌజ్ వెనకాల ఆ బూటీస్ అక్కడక్కడ వేసాము అండ్ స్లీవ్ కి ఒక 5-6 కనిపించేంత వరకు వేసాము అనమాట. సో మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా బ్లౌజ్ కనిపించని వరకు కుట్టము, ఎన్ని డేస్ కుట్టాము ఎందుకంటే హ్యాండ్ వర్క్ ఇస్ వెరీ వెరీ డిఫికల్ట్ అండ్ టైం కన్స్యూమింగ్, మన ఎఫర్ట్ చాలా పెట్టాలన్నమాట. సో కనిపించే వరకు కుట్టుకుంటే చాలు. సో ఇక్కడ చిన్న బార్డరే కనిపిస్తుంది, ఇక్కడ అంతా కుంగు వచ్చేసింది కాబట్టి ఇక్కడ 3 వేసాము. ఈ స్లీవ్ మొత్తం కనిపిస్తుంది కాబట్టి స్లీవ్ లో అంతటా వేసాము అండ్ వెనకాల ఆల్ ఓవర్ ద బ్లౌజ్ వేసాము అనమాట. ఇట్స్ అ వెరీ వెరీ ఎలిగెంట్ అండ్ నైస్ బ్లౌజ్. ఆ థ్రెడ్ ఏంటి అంటే మనకి షేడ్స్ మారుతూ ఉంటుంది అనమాట, వైట్ నుంచి బ్రౌన్ కి, డార్క్ బ్రౌన్ కి, డార్క్ బ్రౌన్ నుంచి వైట్ కి, డిసెండింగ్ అసెండింగ్ రెండిట్లో ఉంటుంది ఆ థ్రెడ్ షేడ్. సో వెరీ వెరీ ఈజీ స్టిచ్, కుట్లు కాట్లు పోసుకొని ఇట్లా ఫిల్ చేసుకుంటూ వెళ్ళడమే వెరీ ఈజీ. నేను దాని ట్యూటోరియల్ ఇక్కడ ఎక్కడైనా ప్రొవైడ్ చేస్తాను, సో యూ కెన్ చెక్ ఇట్ అవుట్. So the next blouse is a very very simple and easy kutta anamata. This is done in very very early stages. So I did show it to you any of you guys, but you've been asking for more and more kada. So I thought I'd show this to you also. It's a coffee color. It's not coffee also, dark brown. Closer to black anamata, but it's not black. So deentlo manamu idi oka yellow and aa cheer ela untundi ante మస్టర్డ్ యెల్లో మీద అక్కడక్కడ బ్రౌన్ అండ్ గ్రీన్ ఉంటుంది అనమాట. సో దానికి మనము ఇలా ఒక బార్డర్ వేసాము, జస్ట్ స్లీవ్స్ కి మాత్రమే ఉంటుంది ఆ బార్డర్. ఆ బార్డర్లో ఏంటి అంటే పువ్వులు వచ్చాయి, ఆ పువ్వులకి క్రీమిష్ హాఫ్ వైట్ కలర్ పువ్వులు, అవి మాత్రం ఫిష్ పోగొక్తో కుట్టాము అండ్ మిగతా స్టెమ్స్ అన్ని కూడా స్టెమ్ స్టిచ్ తో కుట్టాము అండ్ అక్కడక్కడ ముడి కుట్టు ఆర్ దాని ఏమంటారు అని మెన్షన్ సమయం పేరు గుర్తు రావట్లేదు, ఫిష్ బోన్ కాదు, ఇదేదో ఊరి పేరు ఉంటుంది నాకు గుర్తు రావట్లేదు, కుట్టి సమ్మర్ వాటితో ముడికుట్టుకు సిమిలర్ గా ఉంటది అనమాట ఇది ఆ స్టిచ్ అనమాట ఇది. సో వెరీ వెరీ నీట్ అండ్ ఎలిగెంట్ అండ్ సింపుల్ వర్క్, మీరు చేసుకోవాలనుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది దీని క్లోజప్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. చాలా చాలా సింపుల్ గా అండ్ ఎలిగెంట్ గా ఉంటుంది అనమాట. దిస్ ఇస్ అ వెరీ వెరీ నైస్ బ్లౌజ్. సో that is all for this video guys, thank you so much for watching and I hope ee video meeku konni ideas ichchuntunnanu anukuntunnanu and informative ga undanu anukuntunnanu. And already nen last video lo meeku mention chesanu color combinations check chesukodaniki ekkada try cheyali annadi. Meeru try cheyali anukunte color combination choose chesukodaniki ee side kongu ki ikkada ee side kongu ostadi kabatti ఇక్కడ నెక్ కి ట్రై చేయండి, మీకు కలర్ కాంబినేషన్స్ బాగా తెలుస్తాయి. చీర పెట్టి పక్కన పెట్టి డిఫరెంట్ కలర్స్ దారాలు పెట్టి కానీ కుట్టి కూడా చెక్ చేసుకోవచ్చు. సో దట్ ఈ పార్ట్ చెక్ చేసుకుంటే మీకు ఈజీగా కలర్స్ ఏంటో తెలుస్తాయి, మళ్ళీ మీరు కుట్లు ఇప్పకపోయినా పర్వాలేదు. సో అలా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్, ఐ హోప్ దిస్ వీడియో ఇస్ యూస్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ కంటెంట్. బై బై.